नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणी किचन। ఈ రోజు మన ఈ వీడియోలో ఒక మంచి పోషకాహారాన్ని చూపించబోతున్నాను। ఎన్నో పోషకాలు ఉన్న రాగి అంబలిని మన పూర్వీకులు అమ్మమ్మలు ఎక్కువగా చేసుకొని తాగేవారు కదా। సో ఆ మెథడ్ ని అంటే రాగి అంబలిని మన పూర్వీకులు ఎలా చేసుకునేవారో ఆ మెథడ్ ని చూపించబోతున్నానండి। ఇలా చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగినా మన ఒంటికి కావాల్సినంత ప్రోటీన్ కాల్షియం చాలా బాగా అందుతాయి। అలాగే ఈ రాగి అంబలి చేయడం కూడా చాలా చాలా తేలికండి। రుచి అయితే చాలా బాగుంటుంది। ఒకటికి రెండు మూడు గ్లాసులు ఈజీగా తాగేస్తారు। పసి పిల్లల నుండి ముసలి వాళ్ళందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం అన్నమాట। మరి అథెంటిక్ స్టైల్లో రాగి అంబలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోండి। ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని తీసుకుంటున్నానండి। మీరు కావాలంటే మిల్లులో పట్టించిన రాగి పిండినైనా యూస్ చేయొచ్చు। సో ఇలా తీసుకున్న రాగి పిండిలోకి ఒక అర కప్పని నీళ్ళను తీసుకొని బాగా కలపండి। ఇలా మనం చేసుకునే ఒక రోజు ముందు సాయంత్రం కానీ లేదా రాత్రిపూట కానీ ఇలా పిండిని కలిపి పెట్టాలి। అంటే ఈ పిండిని మనం కనీసం 8 నుండి 10 గంటలు బాగా పులియబెట్టాలి। పిండి బాగా పులిస్తే అంబలి రుచి అనేది చాలా బాగుంటుంది। అలాగే ఇలా నానబెట్టి చేయడం వలన పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి। సో ఇక్కడ నేను నెక్స్ట్ డే అంటే ఒక 10 గంటల తర్వాత చూపిస్తున్నానండి। చూడండి, పిండంతా కూడా బాగా నాని నీళ్ళనేవి పైకి తేలాయి, పిండి కిందికి వచ్చింది। సో పైపైన ఉన్న ఈ నీళ్లను ఇంకొక బౌల్లోకి తీసుకుందాం। ఈ నీళ్లను కలి అంటారండి। మనం ఫస్ట్ డే చేసిన దానికంటే కూడా ఈ నీళ్లతో చేసిన రాగి అంబలి రుచి అనేది చాలా బాగుంటుంది। మనం మార్నింగ్ పూట ఇలా తీసుకున్న ఈ నీళ్లను రెడీగా పక్కన పెట్టి మనం నైట్కి కానీ లేదా సాయంత్రం కానీ పిండి కలిపి మళ్ళీ నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ చేయాలి। ఇక్కడ నేను మీకు చూపించడానికి వెంటనే పిండిని తీసుకొని కలుపుతున్నాను। నిజానికి మనం మార్నింగ్ ఇలా పిండి కలపకుండా ఇలా రాత్రికి కలిపి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి రెడీగా నాని ఉంటుంది। అచ్చం మనం పాలల్లో తోడు వేసి పెరుగును ఎలా అయితే చేసుకుంటామో ఈ రాగి అంబలి కోసం కూడా పిండిని ఇలా కలిపి నానబెట్టాలి। దీని వలన మన బాడీకి కావలసిన ప్రోబయోటిక్ అనేది చాలా బాగా అందుతుంది। ఇన్ కేస్ మనం ఇలా కలిపిన పిండిని నెక్స్ట్ డే అంబలి చేసుకోవడం వీలు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మర్నాడైనా చేసుకోవచ్చు। సో నానబెట్టిన రాగి పిండిలోని వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్పాను కదా। ఇప్పుడు రాగి పిండితో మనం అంబలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని తీసుకొని ఒక రెండు మూడు కప్పుల నీళ్ళను తీసుకోండి। సుమారు ఇక్కడ నేను ఒక 600 ml వరకు నీళ్ళను తీసుకుంటున్నానండి। నీళ్ళు కాస్త కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు। సో ఇలా తీసుకున్న నీళ్ళను కాస్త వేడి చేయండి। నీళ్ళు ఇలా కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రాగి పిండిని మరోసారి మిక్స్ చేసి తీసుకుందాం। ఇక్కడ మనం వేడివేడి నీళ్ళల్లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇలా పిండిని తీసుకున్నాక వెంటనే బాగా కలపండి, లేదంటే పిండి అనేది ముద్దలు కట్టిస్తుంది। ఇలా పిండి నీళ్ళల్లో చక్కగా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను। నిజానికి నేను ఎప్పుడూ కూడా జొన్న రవ్వను వాడతానండి। ప్రజెంట్ జొన్న రవ్వ లేక ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను। ఇందులోకి జొన్న రవ్వను తీసుకున్నా లేదా ఉప్మా రవ్వను తీసుకున్నా లేదా మనం వేసవిలో చేస్తున్నాం కాబట్టి నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకుని చేసిన చాలా చాలా బాగుంటాయి। సో రవ్వను కూడా తీసుకుని ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ అంబలిని ఒక 4-5 నిమిషాలు ఉడకబెట్టండి। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం। చూడండి, అంబలి కూడా మంచిగా ఉడకడం స్టార్ట్ అయింది। మరొక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఇదంతా కూడా బాగా ఉడికి కాస్త దగ్గర పడుతుంది। 3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, రాగి జావ బాగా ఉడికి కాస్త చిక్కబడింది కదా। మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే మరొక 2 నిమిషాలు ఉడికించారంటే ఇంకా చిక్కబడుతుంది, కానీ ఇది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। సో ఇలా తయారు చేసిన ఈ రాగి అంబలిని ఇలాగే తాగేయచ్చు, లేదా కొంచెం పుల్లగా ఉండాలంటే నిమ్మరసాన్ని పిండుకొని తాగినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, లేదా మజ్జిగను కలుపుకొని తాగినా చాలా బాగుంటుందండి। ప్రజెంట్ ఇక్కడ నేను మజ్జిగను కలుపుకొని తాగడానికి ఇంట్లో చేసిన పెరుగును తీసుకుంటున్నాను। ఇంట్లోనే ఇలా గడ్డలాంటి పెరుగుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో చేసి పెట్టాను। ఇన్ కేస్ పర్ఫెక్ట్గా చేసే ఈ పెరుగుని ఎలా చేయాలో మీరు మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి। సో పెరుగుని ఒక 1/4 కప్పు నుండి 1/2 కప్ వరకు తీసుకోండి। స్పూన్తో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ కలిపారంటే పెరుగు ముద్దలేమీ లేకుండా చక్కగా కలిసిపోతుంది।
ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళను తీసుకొని మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మజ్జిగను కూడా కాస్త చిక్కగానే చేశానండి. మీకు అంబలి కొంచెం పల్చగా తాగాలంటే ఎక్కువ నీళ్ళనైనా తీసుకోవచ్చు. సో ఈ మజ్జిగను మనం రాగి జావలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో కూడా ఒకసారి బాగా కలిపి మీకు కన్సిస్టెన్సీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసైనా కలపవచ్చు. చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ పల్చగా లేదు, మరీ గట్టిగా లేదు. అలాగే ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా తీసుకొని బాగా కలపండి. అంతే, మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే రాగి అంబలి తయారైపోయింది. చేయడం చాలా సింపుల్ కదా. ఇలా మనం ఒక గ్లాస్లోకి తీసుకున్నాక ఈ అంబల్ని మనం కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చిని నంచుకుంటూ తిన్నాం, లేదా పచ్చడిని నంచుకుంటూ తాగినా చాలా మంచి రుచి ఉంటుంది. మరి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ రాగి అంబలిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.